సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. చంద్రబాబు గురించి, టీడీపీ గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్. మీడియా బ్యాన్ పై విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ తప్పు ఒప్పుకోక తప్పలేదు. ఏపీ ఫైబర్ నెట్ లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ నైన్ ఛానల్ ప్రసారం చేయక తప్పడం లేదు. 3 సార్లు తీవ్రంగా హెచ్చరించి జరిమానా విధించి ఛానళ్లు వస్తున్నాయో లేదో పరిశీలనకు కమిటీ నియమించిన తర్వాత ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. ఏబిఎన్ ఛానల్ పునరుద్ధరించామని టీడీసాట్ కి ఏపీ ఫైబర్ నెట్ తెలిపింది. ఈ నెల 20న ఏబిఎన్ ఛానల్ పునరుద్ధరించామని జరినామా వేయొద్దంటూ టీడీసాట్ ఏపీ ఫైబర్ నెట్ విజ్ఞప్తి చేసింది. జరిమానా ఎందుకు విధించకూడదో వివరిస్తూ 2 రోజుల్లో అఫిడవిట్ వేయాలని ఏపీ ఫైబర్ నెట్ కి టీడీసాట్ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి జరిమానా విధించవద్దని ఫైబర్ నెట్ కోరింది. తదుపరి విచారణ 14వ తేదీకి టీడీసాట్ వాయిదా వేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం వస్తున్నాయంటూ ప్రభుత్వానికి చెందినటువంటి ఫైబర్ నెట్ లో TV5 ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్లని ప్రభుత్వం కొన్నాళ్ల కింద నిలిపేసింది. ఛానళ్ల టీడీసాట్ లో ఫిర్యాదు చేసేసరికి సాంకేతిక కారణాలు సాకులు చెప్తూ వచ్చింది. అయితే టీడీసాట్ మాత్రం ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని మండిపడింది. తీవ్రంగా హెచ్చరికలు పంపినా స్పందించకపోవడంతో రోజుకు 2 లక్షల చొప్పున జరిమానా విధించింది. చివరికి తప్పు ఒప్పుకున్నటువంటి ఏబిఎన్ టీవీ ఛానల్ మళ్లీ ప్రసారం చేసి జరిమానా విధించవద్దని వేడుకుంది. అయితే ప్రభుత్వం చెందినటువంటి ఫైబర్ నెట్ మాత్రం ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు బెదిరించి నిలిపేశారనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అవి ఇంకా పూర్తి కాలేదు. కేబుల్ ఆపరేటర్ నిలిపేసినటువంటి వ్యవహారం తమకు సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేబుల్ ఆపరేటర్ లైసెన్సుల కొరకు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉండడంతో వారు కూడా బ్యాన్ చేసిన ఛానల్ ప్రసారాలని పునరుద్ధరించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు గారికి లేదా టీడీపీకి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్ లలో తప్పకుండా షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ వీడియోకి వచ్చే షేర్ బట్టి అర్థమవుతుంది.